అన్నకి మీరు భాగ్యనగరం వచ్చారు. వస్తే ఏం చేయాలి? భాగ్యనగరంకి వచ్చిన రోజే అశ్విని నక్షత్రం రోజు రావాలి. వచ్చి ఏం చేయాలి? మీరు జీవితం ఇక్కడ కొత్తగా మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఏదో ఉద్యోగమో లేకపోతే ఏదైనా మీరు జీవితంలో చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలి అని అంటే, వీలైతే భాగ్యనగరంలో ఎక్కడ అమ్మవారి గుడి ఉన్నా అక్కడికి వెళ్ళిపోయి దండం పెట్టుకోవాలి. వాస్తవంగా గ్రామదేవత పూజ చేయాలి, కానీ ఇప్పట్లో గ్రామదేవతలు ఏమో తెలియట్లేదు. కాబట్టి ఎక్కడైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని, అమ్మ ఇదిగో ఈ ఊర్లో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా నీదే భారం తల్లి అని చెప్పి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, నేను ఈ రోజు నుంచి ఈ ఊర్లో ప్రవేశిస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. అలా పురప్రవేశం చేయడానికి కూడా ఒక మంచి రోజునే చూసుకోవాలి. అలా చూసుకుంటే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అశ్విని నక్షత్రం రోజున పురప్రవేశం చేస్తే ఏదైనా, ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళాలనుకున్నా, బెంగళూరు వెళ్ళాలనుకున్నా, భాగ్యనగరమైన విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఈరోజు మీరు అశ్విని నక్షత్రంలో అప్లై చేసుకోండి. బాగా మీకు మంచి జరుగుతుంది.